పూజా టీవీ ప్రేక్షకులకు నమస్కారం. యోగమంజరి కార్యక్రమానికి స్వాగతం. జ్యోతిషాలయ సమ్మిశ్ర జ్యోతిర్వైద్య విభూషణ జ్యోతిర్విదో మహర్షిభ్యో జ్యోత్యేవ పరికల్పతే. మూర్తిత్రయ స్వరూపాయ మార్తాండాయ నమో నమః. యోగమంజరి కార్యక్రమంలో వైద్యము జ్యోతిషము అనే శీర్షికలో కన్యారాశి గురించి చెప్పడం జరుగుతున్నది. కన్యారాశి యొక్క అంటే జ్యోతిషాస్త్ర ప్రకారంగా కన్యారాశి యొక్క విశిష్టత, కన్యారాశిలో ఏ గ్రహాలు ఉంటే ఎలాంటి వైద్యానికి సంబంధించినటువంటివి, అంటే ఏ గ్రహాలు ఏ రోగకారకత్వాలను పెంపొందింపచేస్తాయి అనే విషయాన్ని ఇందులో తెలియజేయడం జరుగుతున్నది. కన్యారాశిలో ఉత్తరాత్రిపాదం హస్త చిత్రార్థం కన్య అంటే ఈ కన్యారాశిలో ఉత్తర మూడు పాదాలు, హస్త నాలుగు పాదాలు, చిత్ర రెండు పాదాలతో ఈ కన్యారాశి మొత్తం ఏర్పడుతున్నది. మరి ఇది భూతత్వ రాశి, ద్విస్వభావ రాశి. కన్యారాశి యొక్క ప్రత్యేకత, ఇది కన్యా లగ్నమైనా సరే అండి, కన్యారాశి అంటే చంద్రునితో కూడిన చంద్రలగ్నమైనా కానీ కన్యారాశి యొక్క ప్రత్యేకత ఏమిటి అనేది మరొకసారి తెలియజేస్తున్నాను. ఈ కన్యారాశి వారు చిన్నతనము నుండే శారీరక మానసిక శ్రమలకు అభ్యాసం, అంటే వాటిని తట్టుకోగల శక్తి, ఓర్చుకోగల శక్తి లేనట్టయితే వీళ్ళకి 30 సంవత్సరాల తర్వాత అసలు ఏ దానికి కూడా వీళ్ళు పనికి రాకుండానే ఉంటారు. మీకు అర్థమైందనుకుంటాను. అంటే ఈ కన్యారాశి వారికి చిన్నతనం నుండే శారీరక మానసిక శ్రమలకు అలవాటు పడే తత్వాన్ని ఎవరైనా కన్యారాశి పిల్లలు ఉన్నట్టయితే వాళ్లకు చిన్నతనం నుంచే బాధ్యతలను నేర్పాలి, కష్టసుఖాలకు సంబంధించిన వివరాలు తెలియజేయాలి. అలా తెలియజేయకుండా వాళ్లను గారాభంగా ఏ బాధ్యతలు లేకుండా కన్యారాశి వారు 30 సంవత్సరాల వరకు వాళ్ళు పెరగగలిగితే ఆ తదుపరి దేనికి పనికి రాకుండా వీళ్ళు పై పైన కాలాన్ని వెళ్ళబుచ్చుతారే తప్ప బాధ్యతలు చేపట్టరు. ఇది కన్యారాశికి ఉన్నటువంటి ఒక, అది డిఫెక్టివ్ అనుకోండి ఏదని అనుకోండి, అది ఒక లక్షణం మాత్రం, ప్రత్యేక లక్షణం ఒకటి ఉంది. ఉద్యోగానికి కానీ కాలక్రమమైన పనికి కానీ వీళ్ళు ఇమడాలంటే చిన్నప్పటి నుంచే ఒక క్రమశిక్షణ వీళ్ళకి అవసరం. ఇంకొక ప్రత్యేకత ఉంది కన్యారాశి వారికి, ఇంకొక ప్రత్యేకత కూడా ఉన్నది. అదేమిటంటే వీరికి సామాన్యంగా పిత్రార్జితము అనుభవించలేని స్థితి. వీరు వీరుగా సంపాదించుకోగలుగుతారే తప్ప వీరికి పిత్రార్జితం ఇమడలేదు అనేది కూడా ఒక లక్షణం ఉందండి. సరే ఎక్కడో దగ్గర ఒక వ్యక్తిగత జాతకంలో ఆ ప్రత్యేకతలు ఉంటే అది వేరు విషయము. సామాన్యంగా వీళ్ళు పిత్రార్జితము, పిత్ర జన్మస్థలానికి దూరంగా ఉండే అవకాశాలు ఉంటాయి. ఇంకొకటి, వీరు శ్రమపడి ఆర్జన చేసి అసలు వీళ్ళ జీవిత కాలంలో 40 సంవత్సరాల వయస్సు దాటిన తర్వాత వీళ్ళు స్థిరపడ్డట్టుగా, సుఖపడుతున్నట్టుగా ఇవన్నీ బయటకు వచ్చేస్తాయి. అంటే వీళ్ళ ప్రత్యేకత, వీళ్ళ పర్సనాలిటీ, వీళ్ళ లైఫ్లో సెటిల్మెంట్ అండ్ డెవలప్మెంట్స్ అన్నీ కూడా మ్యాక్సిమం అంటే 40 ఇయర్స్ ఏజ్ నుంచి చాలా ప్రస్ఫుటంగా భవిష్యత్తు బాగా ఉంటుంది అని చెప్పవచ్చు. అంటే ఒక స్థితిమంతులు అవుతారు, అంతవరకు నడిచేది నడుస్తుంది అనుకోండి. ఇంకొకటి, వీళ్ళకి వార్ధక్యమున అంటే వృద్ధాప్యమందు, ముసలితనమందు అంటే ఆఫ్టర్ రిటైర్మెంట్ ఒక భాషలో చెప్పాలంటే, ఎంత ఏజ్ అడ్వాన్స్ అవుతుంటే అంత వీళ్ళకి కంఫర్ట్గానే ఉంటారండి, సుఖపడే లక్షణాలే ఉంటాయి. అంటే వీళ్ళకు అందరికీ అందుబాటులో ఉండేటువంటి జీవితమేగా ఉంటుంది వీళ్ళకి. ఇంకొకటి అండి, వీళ్ళ జీవితంలో ఇంకొక ప్రత్యేకత కూడా ఉంది. వీళ్ళు తల్లి వలన కానీ భార్య వలన కానీ
యోగించే దిశ అంటే యోగపడడం, బాగుపడడం, అభివృద్ధి చెందడం అనేది జరుగుతుంది. లేదా కొంత ఆస్తి కూడా డెవలప్మెంట్ అవుతుంది, పెరుగుతుంది. ప్రత్యేకంగా కన్యారాశి వారికి, ఆడవారైనా మగవారైనా, అంటే కన్యారాశి మగవారికి వారి స్థాయి కన్నా ఉన్నత స్థాయి నుంచే ఓ అమ్మాయి వచ్చి పెళ్లి చేసుకుంటుంది, అంటే పెళ్లి చేయడానికి అవకాశాలు. అలాగే ఆడపిల్ల అయినా ఒక ఉన్నత కుటుంబానికి సంబంధించిన దాంట్లోనే వివాహం జరుగుతుంది. అంటే వీళ్ళ ప్రస్తుత పరిస్థితి కన్నా వచ్చే వాళ్ళ యొక్క స్థాయి చాలా గొప్పగా ఉంటుంది అని చెప్పవచ్చు. చాలా మటుకు ఇంకొక ప్రత్యేకత ఏంటంటే వీళ్ళు జన్మస్థలానికి దూర ప్రదేశంలో కానీ దూరదేశంలో కానీ స్థిరపడే అవకాశాలే ఎక్కువ, జన్మస్థలంలో ఉండే అవకాశాలు తక్కువ. ఒకవేళ వీళ్ళు ఉన్న ఊళ్ళోనే ఉన్న సమీప బంధువులు కానీ ఊరువారు కానీ వీరికి వారి నుంచి పెద్దగా యోగించేది ఏముండదు, వీళ్ళకి అలాంటి అభిమానాలు పెద్దగా ఏం రావు. అంటే వీళ్ళు ప్రత్యేకమైన ప్రదేశంలో ప్రత్యేకంగా కొత్త వ్యక్తుల చేతన వీళ్ళు గౌరవింపబడతారు. ఇంకొకటి, కుటుంబంలో కొన్ని పరిష్కరించాలనేటువంటి సమస్యలతో సతమతం అవుతుంటారు, అది కూడా ఒక ప్రత్యేకత ఉన్నది. ఇంకొకటి, సంపాదనకై స్థిరపడడానికి కానీ సంపాదనకు కానీ ఉద్యోగరీతి కానీ దూరదేశానికి పోయే అవకాశం ఉంది. ఇంకొకటి ఏంటంటే వీరు చాలా మటుకు కూడా ఒక సంపన్న కుటుంబంతో సంబంధం ఉన్నటువంటి వారుగా ఉంటారు. వీరికి సంపన్న కుటుంబ సభ్యులతో కూడా వీళ్ళకి ప్రత్యేకంగా అనుబంధాలు ఒకటి ఉంటాయి. ఇది ముఖ్యంగా కన్యారాశిలో, కన్యారాశి వారికి ప్రత్యేకించినటువంటి కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు. మరి ముఖ్యంగా ఈ కన్యారాశి వారికి జనరల్గా ఇంకొకటి ఏంటంటే ఈ కన్యారాశి వారు భాషా ప్రవీణులు, కవులు, గణిత శాస్త్ర నిపుణులు, కళాకారులుగా మంచి, వీళ్ళకు జ్ఞాపక శక్తి కూడా ఉంటుంది, మంచి దేహదారుఢ్యము, దేహ సౌష్ఠవం బాగా ఉంటుంది, లేదా చూపర్లకు కూడా ఆకర్షణీయంగా ఉంటారు, నిర్మోహమాటంగా మాట్లాడేటువంటి తత్వం ఒకటి బాగా ఉంది, వివరణాత్మకమైన పరిశీలనలు చేసేటువంటి స్వభావం ఒకటి ఉంది, మతపరంగా స్వేచ్ఛ భావాలు ఉంటాయి, వీళ్ళకి కొంత గంభీరత ఉంటుంది, సాంప్రదాయవాదులుగా ముద్రపడతారు. ఒకవేళ ఏదన్నా వీరి యొక్క జీవితంలో ఇతరుల కన్నా తమకు తాముగానే విధ్వంసాన్ని సృష్టించుకునేటువంటి ఒక లక్షణం కూడా ఈ కన్యారాశి వారికి ఉంది. అంటే వాంటెడ్లీ వాళ్ళంతలా వాళ్ళే ఒక ఏదైనా రాంగ్ రూట్లోకి వెళ్ళేటువంటి అవకాశాలు కూడా వీళ్ళకు ఉంటాయి. సరే, మెడికల్గా ఆలోచించినట్టయితే కన్యారాశి వారికి ఎక్కువగా అతిసార వ్యాధి కానీ శీతజ్వరము కానీ, శీతవాతతత్వంతో కూడినటువంటి జ్వరం, అంటే టైఫాయిడ్ లాంటిది కానీ, అతిసార వ్యాధి కానీ ఎక్కువగా వీళ్లకు తొందరగా ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఈ పై చెప్పినటువంటి లక్షణాలు చాలా మటుకు కన్యారాశిలో సూర్యుడు ఉన్నప్పుడు జరిగేటువంటి ఆ పై గొప్పతనాలన్నీ కూడా కన్యారాశిలో సూర్యుడు ఉండగా అలాంటి లక్షణాలు, ఏది భాషా ప్రవీణత అనుకోండి, కవులు, గాయకులు, గణితాలు ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చానే, ఇవన్నీ దీనికి మూలం ఏంటంటే కన్యారాశిలో సూర్యుడు ఉన్నట్టే జ్యోతిషపరంగా అలాంటి ఫలితాలు ఉంటాయి. మరి వైద్యపరంగా ఆలోచించినట్టయితే టైఫాయిడ్ ఒకటి, అతిసార వ్యాధి అనేది ఒకటి వస్తుంది. అయితే కన్యారాశిలో చంద్రుడు, కన్యారాశిలో చంద్రుడు ఉంటే కూడా వీళ్ళకు చాలా అంటే మంచిగా చక్కటి ఆకర్షణీయమైనటువంటి కళ్ళుంటాయి, ఆకర్షణీయమైనటువంటి దేహం ఉంటుంది, మరి మృదువుగా అంటే చాలా మృదువుగా మాట్లాడతారు, సంభాషణ చాలా సాఫ్ట్గా ఉంటుంది, వినసొంపుగా ఉంటుంది, స్నేహశీలి తత్వం ఉంటుంది, ఏదైనా హృదయపూర్వకంగా మాట్లాడే స్వభావం ఉంటుంది, నిజాయితీ పరులుగా ఉంటారు, సత్ప్రవర్తన చేస్తారు, కొంత శ్లేష్మ తత్వం కూడా బాగా ఉంటుంది వీళ్ళకి. వీళ్ళకి స్త్రీజన ప్రియ, కాంతాప్రియ అంటే
అంటే స్త్రీజన సమూహము వీళ్ళను ఆకర్షిస్తుంది, వీరు ఉన్న దగ్గర స్త్రీజన సమూహం కూడా ఉంటుంది అని చెప్పుకోవడానికి అవకాశం ఉంది. ఇందులో ఉన్నటువంటి స్త్రీలు కూడా చాలా ఆకర్షణీయంగా ఉంటారు. కన్యారాశిలో జనించినటువంటి స్త్రీలు కూడా చాలా ఆకర్షణీయంగా ఉంటారు, కళా నిపుణులుగా ఉంటారు. వీళ్ళకి జ్యోతిష్ శాస్త్రము కానీ వివిధ అనుబంధ శాస్త్రాలతో కూడా వీళ్ళకి సంబంధం ఉంటుంది, అందులో రాణించే అవకాశాలు ఉంటాయి. వీళ్ళు కొద్దిగా మితమైన ఖర్చులు చేసేటువంటి వారుగా కూడా ఉంటారు. ఇది కన్యారాశిలో చంద్రుడుండగా ఉన్నటువంటి ఫలితం. కన్యారాశిలో చంద్రుడుండగా ఉన్నటువంటి ఫలితాలు ఏంటంటే, వీళ్ళకి ట్యూమర్స్ ఉండే అవకాశాలు ఉన్నాయి. అబ్డోమినల్ నాభి సంబంధంగా, నాభి బొడ్డు సంబంధంగా, ఉదర సంబంధంగా ఉన్నటువంటి వ్యాధులు కానీ వాటి బాధలు ఉంటాయి, లేదా అపెండిసైటిస్ అనేది ఒకటి ఉంటుంది, లేదా డిసెంటరీ అతిసార వ్యాధి కూడా వచ్చే అవకాశము కన్యారాశిలో చంద్రుడుండగా ఉంటుంది. మరి కన్యారాశిలో కుజుడు ఉండగా ఉన్నటువంటి ఫలితాలండి. సామాన్యంగా కన్యారాశిలో కుజుడు ఉన్నటువంటి వారికి కొద్దిగా ప్రతీకార వాంఛలు, ప్రతీకార చర్యలు, అంటే ఎవరు ఏదైనా చేసినట్టయితే, వారికి హాని కలిగినట్టయితే దానికి ఇమీడియట్గా వాళ్ళు రియాక్ట్ అయ్యి దాని మీద ఒక ప్రతీకార వాంఛతో మళ్ళీ తిరిగి దానికి బదులుగా ఒక యాక్షన్ చేసేటువంటి అవకాశాలు ఉంటాయి. సామాన్యంగా వీళ్ళు కొద్దిగా క్రూరు కారు కానీ కొంత కఠినత్వం కలిగినటువంటి స్వభావాలు. వీళ్లకు కొంత సెల్ఫ్ కాన్ఫిడెంట్ అని ఉంటుంది, కొద్దిగా స్వయం సంతృప్తి కూడా ఉంటుంది. వీళ్లకు స్వయం సంతృప్తి కూడా బాగానే ఉంటుంది. పొగడతలకు లొంగిపోయేటువంటి స్వభావం ఉంటుంది. లౌకికవాదం వీరిది చాలా మటుకు. కొంత సాంప్రదాయమైనటువంటి జీవితాన్ని కూడా వీళ్ళు అవలంబిస్తారు. మరి ఎక్కువగా ఇతరుల పనుల యందు శ్రద్ధ బాగా కలిగి ఉంటారు. తమ పనుల కన్నా ఇతరుల యొక్క పనులను శ్రద్ధగా చేస్తారు. తర్వాత కొంత పాజిటివ్ నేచర్ ఉన్నప్పటికీ కూడా ద్విస్వభావతత్వం కూడా కలిగి ఉంటుంది. వీరిది సామాన్యంగా బయటికి కనిపించని వ్యక్తిత్వ లక్షణాలు బాగా ఉంటాయి. అంటే డ్యూయల్ నేచర్గా అవతల వాళ్ళు కొద్దిగా అనుమాన పడుతుంటారు. అంటే ఇతను చెప్పింది చేస్తాడా, చేయడా, ఇతను చెప్తున్నది వాస్తవమేనా, అంటే అవతరి వారికి కొంత డౌట్ఫుల్గా కనబడుతుంటారు వీళ్ళు సహజంగా. ఏదున్నా కూడా వీళ్ళకి ఏంటంటే శాస్త్రబద్ధమైన హేతువాదంగా ఎక్కువ ఆలోచించేటువంటి లక్షణాలు ఈ కన్యారాశిలో కుజుడున్నటువంటి వారికి ప్రత్యేకంగా కనిపిస్తుంది. మరి ఈ కన్యారాశిలో కుజుడున్న వారికి వైద్యపరమైనటువంటి ఒక విషయాలు ఏంటంటే ఎంటైటిస్ అంటే ఈ గ్యాస్ సంబంధించినటువంటి కానీ ప్రేగులకు సంబంధించినటువంటి వ్యాధులు కానీ ఉండేటువంటి లక్షణాలు ఉంటాయి. టైఫాయిడ్ వచ్చే అవకాశాలు ఉంటాయి. కొంతమందికి ఎర్నియా అనే వ్యాధి, అంటే వ్యాధి కాదు కానీ ఎర్నియా అనేది ఒకటి వస్తుందండి, దానికి ఆపరేషన్ చేస్తారు వాస్తవంగా. అలాంటిది కానీ కలరా కానీ, లేదా కడుపులో నులిపాముల యొక్క బెడద, అలాంటిది కూడా ఈ కుజుడు కన్యారాశులు ఉన్న వాళ్ళకి వచ్చే అవకాశాలు ఉంటాయి. అపెండిసైటిస్కి ఉండవచ్చు. ఇట్లాంటి కొన్ని వ్యాధులు వీటికి సంబంధించింది కన్యారాశిలో కుజుడున్న వారికి ఉంటుంది. కన్యారాశిలో బుధుని యొక్క లక్షణం, కన్యారాశిలో బుధుని యొక్క లక్షణాన్ని మనం చూడాలంటే వీళ్ళు మంచి ప్రావీణ్యత, పాండిత్య లక్షణాలు, సత్ప్రవర్తన, స్వతంత్ర జీవనము, కొంత నిర్భయత్వము, చూపరులకు చాలా హ్యాండ్సమ్గా ఉండేటువంటి కనబడతారు, మంచి పరిజ్ఞానం ఉంటుంది, మంచి సంఘజీవులు అంటే సాంఘికమైనటువంటి సంఘజీవనం ఉంటుంది. వీళ్ళకి కొద్ది సెల్ఫ్ కంట్రోలింగ్ తక్కువనే ఉంటుంది, అంటే వారి భావావేశాలు ఎక్కువ అని చెప్పడం ఇక్కడ. మరి వీళ్ళ భావనా ప్రపంచం, వీళ్ళ ప్రపంచమే కూడా ఒక్కొక్కసారి వేరుగా కనిపిస్తుంది. కానీ సమస్యలకు ఎలాంటి పరిష్కారాలైనా చేసేటువంటి లక్షణాలు వీళ్ళకి బాగా ఉంటాయి. మంచి భావ ప్రకటన ఉంటుంది. మరి ఫ్లోగా అంటే ఒక ప్రవాహ ధోరణిలో మాట్లాడేటువంటి ప్రసంగాలు చేసేటువంటి లక్షణాలు ఉంటాయి. రచయితగా రాణించవచ్చు, లేదా మత ప్రవక్తలు కావచ్చు, లేదా జ్యోతిష శాస్త్ర సంబంధమైన ఇతర శాస్త్ర సంబంధాలతో, అకల్ట్ సైన్స్తో సంబంధాలు ఉన్నటువంటి లక్షణాలన్నీ కూడా కన్యారాశిలో బుధుడు ఉన్నవారికి జ్యోతిషపరంగా ఇలాంటి విషయాలు ఉంటాయి, అంటే ఇలాంటి లక్షణాలు ఉంటాయి జ్యోతిషపరంగా. మరి వైద్యపరంగా ఆలోచించినట్టయితే కన్యారాశిలో బుధుడు ఉన్నట్టయితే
డయోరియా అనే వ్యాధి రావచ్చు, గ్యాస్ట్రిక్ ట్రబుల్ కూడా ఉంటుంది, అల్సర్స్ ఉంటాయి, నరాల బలహీనత ఉండే అవకాశాలు ఉంటాయి, ఆస్త్మా వచ్చే అవకాశాలు ఉంటాయి, శ్వాస సంబంధమైనటువంటి కొంత ఉత్కంఠభరితమైన శ్వాస అంటే షార్ట్ దాన్ని బ్రీతింగ్ అంటారు, షార్ట్నెస్ ఆఫ్ బ్రీత్ అంటే కొద్దిగా ఉచ్ఛ్వాస నిశ్వాసాలు, శ్వాస సంబంధంగా కొద్ది ఇబ్బందులు కలిగేటువంటి అవకాశాలు, శ్వాస సంబంధమైనటువంటి బాధలు ఉండే అవకాశాలు కన్యారాశులు బుధుడు ఉన్నటువంటి వారికి కనిపిస్తుంది. తర్వాత కన్యారాశిలో గురువు ఉన్నట్టయితే జ్యోతిషపరంగా వైద్యపరంగా ఎలాంటి లక్షణాలు ఉంటాయి అంటే, కన్యారాశిలో గురువు ఉన్నటువంటి వారు మంచి మిడిల్ స్టేచర్లో ఉంటారు, ఆశాజీవి, కొద్దిగా కొంతవరకు సెల్ఫిష్ అనిపించుకునే లక్షణాలు ఉంటాయి. వీళ్ళు ఎప్పుడు కూడా విముఖత పత్రం అంటే ఎక్కడే కానీ ఉద్యోగాలు చేస్తున్నట్టయితే వీళ్ళు ఉన్నంతకాలం గౌరవంగా ఉన్నంతవరకు ఉద్యోగాలు చేస్తూ ఏమాత్రం భంగపాటు కలిగిన ఇమీడియట్ రిజిగ్నేషన్ లెటర్ ఇచ్చే అవకాశాలు వీళ్ళ దగ్గరకు ఎక్కువ ఉంటాయి. అంటే వీళ్ళు ఎప్పుడు రాజీనామాలు చేస్తారో, ఎప్పుడు ఎలాంటి పరిస్థితులు కలగజేసుకుంటారో అది వాళ్ళకే అర్థం కానటువంటి పరిస్థితులు కన్యారాశిలో గురువు ఉన్నటువంటి వారికి కనబడుతుంది. మొత్తం మీద వీళ్ళకి పారమార్థికమైన జీవితము, ప్రేమతత్వము, పారమార్థిక జీవితం అంటే అందరినీ తనవారిని భేదం లేకుండా అందరినీ ఆప్యాయతగా ఆనందంగా అంటే రిసీవ్ చేసుకునేటువంటి లక్షణాలు ఉంటాయి. మంచి ప్రేమాస్పదమైనటువంటి ఒక జీవితం కూడా ఉంటుంది. అదృష్టవంతులు అనొచ్చు వీళ్ళను. మరి వీళ్ళకు ఎట్టి పరిస్థితుల్లో కన్యారాశిలో గురువు ఉన్నవారికి మగవారైతే అందమైన భార్య లభిస్తుంది, కన్యారాశిలో గురువు ఉన్న స్త్రీ ఎవరికైనా ఒక మంచి సుందర పురుషుడు, హ్యాండ్సమ్ ఒక వ్యక్తిత్వం ఉన్న భర్త వాళ్ళకి దొరికే అవకాశాలు ఉంటాయి. ఇది కూడా ఒక ప్రత్యేకత జ్యోతిషాస్త్రపరంగా. మంచి సహనశీలత ఉంది, ప్రావీణ్యత గలవారు, మంచి పాండిత్యం కలవారు. ఈ లక్షణాలన్నీ కూడా కన్యారాశిలో గురువు ఉన్న వారికి కలుగుతుంది. మరి అదే కన్యారాశిలో గురువు ఉన్నట్టయితే వైద్యపరంగా ఏ లక్షణాలు ఉంటాయి? వీళ్ళకి సామాన్యంగా కన్యారాశిలో గురువు ఉన్నటువంటి వారికి లివర్ సంబంధితమైనటువంటివి వ్యాధులు కానీ లేదా ప్రేగులు సంబంధించినటువంటి ఇంటెస్టినల్ డిజార్డర్స్ కానీ, తర్వాత కంటిలో జాండిస్ వచ్చే అవకాశాలు కానీ, లేదా కొద్దిగా లావెక్కి ఊబకాయం వచ్చేటువంటి అవకాశాలు కానీ, మొత్తం మీద వీళ్ళకి కొద్దిగా లంగ్ ఎఫ్లిక్షన్స్ ఉండే అవకాశాలు కన్యారాశిలో గురువు ఉన్నటువంటి జాతకులకు ఇది కనబడుతుంది. ఈ విధంగా మనం ఇప్పుడు కన్యారాశిలో రాశిపరంగా కన్యారాశిలో రవి ఉన్నట్టయితే, మరి వైద్యపరంగా జ్యోతిషపరంగా కన్యారాశిలో చంద్రుడు ఉన్నట్టయితే వైద్యపరంగా జ్యోతిషపరంగా అనుకుంటూ మనం ఇవన్నీ విషయాలు తెలియజేసుకుంటూ వస్తున్నాం. మరి ఈ ముఖ్య విషయాలన్నీ కూడా ఎందుకు ఇవంటే, మనకు యోగమంజరి కార్యక్రమంలో జ్యోతిషము వైద్యం అనే శీర్షికలో ప్రతి రాశిలో ఎలా ఉంటుంది, ప్రతి రాశిలో అంటే మనం సామాన్యంగా ఈ 12 రాశులు తర్వాత 27 నక్షత్రాలకు సంబంధించినటువంటి జ్యోతిష లక్షణాలు, వాటికి అనుబంధితమైనటువంటి వైద్య లక్షణాలు ఎలా ఉంటాయని చెప్తూ వస్తున్నాం. మొన్నటి వరకు మనం సింహరాశిలో ఉత్తర నక్షత్రం సంబంధించినంత వరకు వచ్చింది. ఇప్పుడు కన్యారాశిలో ఉత్తర హస్త చిత్త నక్షత్రాలకు సంబంధించి, టోటల్గా కన్యారాశికి సంబంధించి, కన్యారాశిలో మరి 9 గ్రహాలు ఎలా ఉంటే ఎలా ఉంటాయనే దాంటి విషయాలను కూడా మనం చెప్పుకుంటూ వచ్చినాం. ముఖ్యంగా కన్యారాశిలో రవి ఫలితాలు కాస్త బాగానే ఉన్నప్పటికీ చంద్రుని ఫలితాలు కూడా విశేషంగా ఒక క్యారెక్టర్ని కూడా ఫామ్ చేస్తుంది ఆ చంద్రుని యొక్క గ్రహం. మరి ఇక్కడ కాస్త కుజుని దగ్గరకు వచ్చే వరకు కుజుడు కాస్త రివర్స్ క్యారెక్టర్స్ ఉన్నాయి దీంట్లో కన్యారాశిలో, అంటే జ్యోతిషపరంగా ఉన్నాయి, వైద్యపరంగా కొంతమందికి శస్త్రచికిత్సలు అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే సామాన్యంగా ఇవి ఏంటంటే ఒక రాశి నుంచి అంటే ఒక లగ్నం గురించి, ఇప్పుడు మేషలగ్నం అయిందనుకోండి, మేషలగ్నం అయితే మేషలగ్నాధిపతి అయినటువంటి కుజుడు కన్యారాశిలో ఉంటే అది 6వ స్థానం అవుతుంది,
మరి లగ్నాధిపతి షష్టమంలో అవుతుంటాడు, అష్టమాధిపతిగా కూడా కుజుడు షష్టమంలో ఉంటాడు. కాబట్టి అప్పుడు కన్యారాశిలో కుజుని యొక్క ప్రత్యేకతలు, కుజుని యొక్క లక్షణాలు విభిన్నంగా భిన్నత్వంలో కనబడతాయి. మనకు కొద్దిగా తీవ్రతగా ఉండేటటువంటి లక్షణాలు కనబడతాయి. అలాగే వృషభ రాశికి కూడా తీసుకున్నట్టయితే మనకు సప్తమాధిపతిగా వ్యాధిపతిగా కుజుడు శత్రుక్షేత్రం అంటే కన్యారాశిలో ఉండడం జరిగితే, మరి కన్యారాశిలో వివిధ గ్రహాలకు సంబంధించిన దానికన్నా ఈ కుజుడి ఫలితాలు కొద్దిగా తీవ్రంగా ఉంటాయి. ఇక్కడ శస్త్రచికిత్సలు కంపల్సరిగా ఉంటాయి. మరి స్త్రీలకైనట్టయితే గర్భస్రావాలకు సంబంధించినటువంటి సమస్యలు ఉండే అవకాశాలు ఉంటాయి. మరి ఏ తిరిగినైనా అతని జీవితకాలంలో కొంత శస్త్రచికిత్స జరగవచ్చు. ఇంకా అది కాకుండా కూడా జ్యోతిషపరంగా ఆలోచించినట్టయితే కుటుంబ విరోధాలు, ముఖ్యంగా జీవిత భాగస్వామితో వృషభ రాశికి, వృషభ లగ్నానికి సప్తమాధిపతిగా కుజుడు కన్యారాశిలో ఉన్నవారికి కొద్దిగా జీవిత భాగస్వామితో ఎప్పుడైనా వృద్ధాప్యంలోనైనా యవ్వనంలోనైనా పొసగడం అనేది కొద్ది తక్కువగా కనిపిస్తుంది. అలాగే ఇప్పుడు వృషభ రాశిలో కూడా చూస్తే వృషభ లగ్నాధిపతి అయినటువంటి శుక్రుడు కన్యారాశిలోకి వచ్చే వరకు అదొక ప్రత్యేకమైనటువంటి మెడికల్ అండ్ జ్యోతిషపరంగా వస్తుంది. అది మీకు మున్ముందు ఎపిసోడ్లో తెలియజేస్తాను. మరి ఇక్కడ గురువుగా, మరి గురువు లక్షణం ఏమైందంటే అష్టమాధిపతిగా లాభాధిపతిగా గురువు కన్యారాశిలో ఉండడంలో మరి ఒక డైజెషన్, లివర్కి సంబంధించినటువంటి వ్యాధి లక్షణాలు ఉన్నాయి. కానీ మొత్తం మీద జ్యోతిషపరంగా మంచి క్యారెక్టర్స్ ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ కన్యారాశిలో గురువు ఉన్నవారికి అందమైన భార్య అంటే ఒక సొగసు కత్తె అనొచ్చు, లేదా చూపరులకు బాగా ఉన్నటువంటి అంటే తనకు నచ్చిన మెచ్చిన సమాజంలో కూడా జంట బాగా ఉంటుంది అని చెప్పడం అని కూడా అనుకోవచ్చు. అట్లా స్త్రీలకు కూడా మంచి భర్త లభించే అవకాశాలు. ఇట్లా మనము ప్రతి రాశిలో ఒక గ్రహం ఉండడం వల్ల ఆ గ్రహంతో సంబంధించిన జ్యోతిష ఫలితాలు, ఆ గ్రహానికి సంబంధించినటువంటి వైద్య ఫలితాలు ఎలా ఉన్నాయి, ఏమిటి అనే విషయాలు మనం తెలుసుకుంటున్నాం. మున్ముందు ఇంకొక ఎపిసోడ్లో మీకు మిగతా వివరాలన్నీ కూడా చెప్తాను. ఇంతవరకు యోగమంజరి కార్యక్రమాన్ని శ్రద్ధగా వీక్షించి ఆలకించినటువంటి యోగమంజరి ప్రేక్షకులందరికీ కూడా శుభాలు కలుగుగాక. శుభం.